ఫ్యూచర్ వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం చదువు. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీరు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మీకంటూ ఇండివిజువల్గా ఒక స్థానాన్ని ఇచ్చేది చదువు. చదువుని ఎవ్వరూ దొంగిలించరండి. చదువు ఒక స్థాయిని ఇవ్వగలదు. విద్య లేనివాడు వింత పశువు అని ఎంత అంటామో, ఈ విద్య గురించి ఎన్ని సామెతలు ఎలా వచ్చాయో, ఎలా వచ్చినా కూడా నిజంగా శాస్త్రం ప్రకారం అండి, ఫస్ట్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు ఇంజనీర్ అవుతారంటే అవుతున్నారు, సెకండ్ వైబ్రేషన్ వీళ్ళు డాక్టర్లు అవుతున్నారంటే అవుతున్నారు, థర్డ్ వైబ్రేషన్ వీళ్ళు జడ్జీలు లాయర్గా స్థిరపడతారంటే అవుతున్నారండి, ఫోర్త్ వాళ్ళు టెక్నికల్ బ్యూరోక్రాట్స్ అవుతున్నారంటే అవుతున్నారు, ఫారిన్ వెళ్తున్నారు, మన దేశం తాలూకు పేరుని ఇనుమడింప చేస్తున్నారు, పనిలో పనిగా మనం కూడా మన ఫ్యామిలీ స్టేటస్ని మార్చేస్తున్నాం. ఐదు ఎక్కడ చూసినా వీళ్ళేనండి వ్యాపారం పేరుతోటి. ఫిఫ్త్ వైబ్రేషన్, సిక్స్త్ వైబ్రేషన్ అండి, ఏ మిస్ ఇండియాగానో అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి మిస్ వరల్డ్గా మారుతున్నారు వాళ్ళు, అది సిక్స్త్ వైబ్రేషన్. సెవెంత్ వైబ్రేషన్, ఎన్ని కొత్త విషయాలు కనుక్కోవాలో కనుక్కుని చెప్తున్నారు సెవెంత్ వాళ్ళు. డ్రీమర్స్, స్విమ్మర్స్, పైగా కొత్త విషయాలను అడిగి నేచర్ నుంచి చెప్పగలిగేవాళ్ళు. ఎయిత్ వాళ్ళని తీసుకుందామంటే మెడికల్ లైన్ ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది, అయితే వీటన్నిటికీ లెక్కలు ఉంటాయండి. ఇక్కడ నైన్త్ వైబ్రేషన్ లేదు. సో చదువులో రావాలి అంటే మీ దాంట్లో ఫస్ట్ వైబ్రేషన్ కాంబినేషన్ ఉంటే నేను మీకు మీరు ఇంజనీర్ అని ఇస్తాను, ఇది మీరు పుట్టినప్పుడే నేను ఇచ్చేస్తాను, లెక్క తప్పదు. సెకండ్ వైబ్రేషన్లో నాకు కావాల్సినటువంటి నెంబర్లన్నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీ అమ్మాయి డాక్టర్ అని చెప్పినప్పుడు లెక్క ఎప్పుడూ తప్పలేదు, ఎక్కడా తప్పలేదు. తిరిగి సిక్స్త్ వైబ్రేషన్, ఎయిట్ వైబ్రేషన్స్లో డాక్టర్స్ ఉన్నారు అని అన్నప్పుడు సెకండ్లో లెక్క వేరు, ఆరులో లెక్క వేరు, ఎనిమిదిలో లెక్క వేరండి. ఇటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా చదువులో టాప్లో ఉంటారు. అయితే 90 మంది పిల్లలు ఉన్నప్పుడు టాప్లో ఉండేటటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉంటాడు విత్ 100% లెవెల్స్, వాళ్ళే నెంబర్ వన్ ర్యాంకర్స్ అండి. తర్వాత ఎంతమంది వచ్చినా సరే ఒక హాఫ్ మార్క్ తేడా ఉన్నా సరే. అయితే అందరు పిల్లలు టాప్ అవ్వగలరా? కారు. ఎవరైతే చదువుని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక స్థాయి స్థానం ఏర్పరచుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ కాంబినేషన్స్ని కలిగి ఉంటారు. వ్యక్తిగా మీరు ఈ కాంబినేషన్స్ కలిగి ఉంటే దాన్ని శక్తిగా నేను మార్చగలను, బికాజ్ మీ డెస్టినీ నాకు ఓపెన్ అవుతుంది కాబట్టి. సో చదువులో టాప్గా ఉండాలి అంటే పేర్లో ఒక ఏ వేసేయండి, మా అబ్బాయి 10th క్లాసు 100కి, లేకపోతే 10 గ్రేడ్స్ ఉంటే 10 గ్రేడ్స్ వచ్చేయాలి అంటే అది కుదరదు. జస్ట్ ఒక కాంబినేషన్ అండి, ఏతో నెంబర్, ఐ మీన్ పేర్లో ఫస్ట్ లెటర్ స్టార్ట్ అయ్యి హెచ్తో ఎండ్ అవుతున్నటువంటి ఒకనొక పేరులో 99 నుంచి 100% మార్కులు సాధించగలిగిన కెపాసిటీ ఉండి కూడా వైబ్రేషన్ ప్రభావం వల్ల, అతని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డ్యూయల్ నెంబర్ వల్ల 9.2 గ్రేడ్కి పడిపోయారు. కారణాలు అనేకమండి, అంటే ఇక్కడ ఏహెచ్ అనే కాంబినేషను అతనికి ఎగ్జాక్ట్గా యాంటీగా పనిచేసింది. అది తీసేస్తే 10 గ్రేడ్స్కి 10 పాయింట్స్ వచ్చేవా అంటే యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ వచ్చేయి అని నేను చెప్పచ్చండి. కొన్ని కొన్ని పేర్లు ఉంటాయండి, పేర్లలో అక్షరం పక్కన 0 రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఏ స్టేజ్లో అయినా సరే నష్టం కలిగించకుండా ఉండాలంటే కరెక్షన్ కంపల్సరీ. అంజని, అంజన్, ఇక్కడ ఏఓఎన్ అని ఉందనుకోండి అదొక లెక్క, చదువు బాగా వస్తుందండి. ఏయుఎన్ ఉందనుకోండి అదొక లెక్క, ఏఎన్ ఉందనుకోండి అదొక లెక్క. సో అక్షరం కూడా స్థిరీకరిస్తుందండి మీ పొజిషన్ని, అక్షరం కూడా స్థిరీకరిస్తుంది మీ చదువులో మీరు ఎంతవరకు టాప్గా ఉండగలరు. ఎగ్జామ్స్ వచ్చేదాకా బాగా చదివేసి ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ రోజు డౌన్ అయిపోయే పిల్లలు 2000 మంది. కారణం ఏంటో మనమే వెతుక్కోవాలండి. నేను మరికొన్ని వీడియోల్లో సైకిక్ ఎనర్జీ ఉన్న పిల్లల గురించి, చిన్నపిల్లలండి అంటే 1 నెల నుంచి 10 ఏళ్ల వరకు లోపు ఉన్న పిల్లల గురించి, సైకిక్ ఎనర్జీ లెవెల్స్ ఉన్న పిల్లల గురించి కొన్ని వీడియోలు చేస్తాను, తప్పకుండా చూడండి, మార్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.